పదేళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ది చేశామన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బీజేపీ లేని రాష్ట్రాల్లోనూ అభివృద్దికి సహకరిస్తున్నామని చెప్పారు. లక్షద్వీప్, కేరళలో పర్యటించారు మోదీ. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ది చేయలేదని, తమ పార్టీలను మాత్రమే అభివృద్ది చేసుకున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అభివృద్ది పనులు జరుగుతూ ఉంటే భారత కూటమి జీర్ణించుకోలేకపోతోందన్నారు ప్రధాని మోదీ. కూటమి మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉందని మండిపడ్డారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని చిన్నచూపు చూశాయన్నారు. ఆలయాలు, పండుగల్ని దోపిడీకి మాధ్యమాలుగా మార్చుకున్నారని విమర్శించారు. కేరళలోని త్రిశూర్లో రోడ్ షో నిర్వహించిన మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు. एक ही थे, ये सिर्फ नाम के लिए दो पार्टियां हैं. केरला में करप्शन हो, क्राइम हो या परिवारवाद, ये दोनों सब कुछ मिलकर के करते हैं. अब हिंदी गठबंधन बनाकर इन्होंने घोषणा कर दी. इनकी विचारधारा और इनकी नीतियों में कोई अंतर नहीं है. अब केरला की जनता को भी साफ पता चला है. పదేళ్లలో మహిళల జీవితాల్ని సులభతరం చేసేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 11 కోట్ల కుటుంబాలకు నీళ్లు అందించామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇండియా కూటమి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కి బాత్ కర్ రహే హై తో ఉస్మే నారీ శక్తి కో हम एक सशक्त फोर्स बनाना चाहते हैं. इसलिए आने वाले समय में हमारी माताओं, बहनों, बेटियों के लिए अवसर ही अवसर आने वाले हैं. 15,000 महिला सेल्फ हेल्प ग्रुप को ड्रोन मिलेंगे क्योंकि आपके पास है मोदी युड़े गारंटी. అంతకుముందు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. కవరత్తిలో 1,156 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ల్యాప్టాప్లు, సైకిళ్లు, కిసాన్ కార్డులు పంపిణీ చేశారు ప్రధాని మోదీ. లక్షద్వీప్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు మోదీ. గత ప్రభుత్వాలు దేశ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం తమ పార్టీల అభివృద్ధి కోసమే పనిచేశాయని విమర్శించారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం దేశ సరిహద్దు రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుందన్నారు మోదీ. సముద్రాల్లోని దీవులను అభివృద్ధి చేశామన్నారు ప్రధాని మోదీ.